మెంతికూర పచ్చి బటానీ హోటల్ స్టైల్లో మంచి గ్రేవీతో రైస్తో కానీ పూరితో కానీ చపాతీతో భలే బెస్ట్ కాంబినేషన్ ఇది. సూపర్ సూపర్ డూపర్ గా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇంకా డిలే చేయకుండా చూసేద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ సునీత. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకైతే మంచి మెంతికూర పచ్చి బటానీతో మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. వెజిటేరియన్స్ కి అయితే ది బెస్ట్ అనొచ్చు. ఇంకా డిలే చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని దీంట్లో ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం. ఓ రెండు టేబుల్ స్పూన్స్ కూడా లేదు ఇది, జస్ట్ దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగా, యాలక్కాయ అండ్ బిర్యానీ ఆకు వేగనింటాము. దీంట్లోకి 10 నుండి 12 వెల్లుల్లి, ఒక 8 జీడిపప్పు, 4 బాదం పప్పు. వీటిని ఆయిల్లో కొద్దిగా వేగనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్, ఒక 2 టమాటాలు, ఇవి కూడా వేసుకోండి. ఆయిల్లో మగ్గితే బాగుంటుందని. ఇక్కడ టమాటాలు కాస్త మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఈ మసాలాలో కదా దానికి సరిపడంత కారం, ధనియాల పొడి 3/4 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం కదా, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, మసాలాలో బాగా కలుపుకుని. కొని ఇది మాడకుండా ఎనీవేస్ మనం తడిలో వేసాం కాబట్టి మాడదు. టమాటాలో మీ తడి ఉంది కదా మాడదు. తెల్ కొన్ని వాటర్ వేసి ఉడికించుకున్నాం. 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడకాలి మనకి, టమాటో ఉడకాలి, ఆనియన్ ఉడకాలి, ఇవన్నీ దినుసులన్నీ ఉడకాలి. మన టమాటో చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకున్నాం. ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఒక 1.5 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ అండి. ఇది 20 రూపాయల మెంతికూర, శుభ్రంగా చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని దీంట్లో వేయించుకున్నాం. ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి, మెంతికూర లేకపోతే చేదొచ్చేస్తుంది. 20 రూపాయలు మెంతికూర అంటే అన్ని చోట్ల ఇంత తక్కువ దొరకదు. సో సిటీల్లో ఇలాగే దొరుకుతుంది కాబట్టి ఇది తక్కువే అని చెప్పాలి. ఇదే పల్లెటూరులో అయితే 10 రూపాయలకి దొరికిపోతుంది ఈ మెంతికూర. నాకు ఇక్కడ మెంతికూర సరిపోదు అనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ మీకు మంచి టిప్ చెప్తాను. నేను యూజువల్గా మెంతికూర ఎప్పుడు తెచ్చుకున్నా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా వేయించేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాకు కావాల్సిన వాటిలో అన్నింటిలో యాడ్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ పచ్చళ్ళలో, కూరల్లో, తాలింపుల్లో వేసేసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ మెంతికూర సరిపోదు అనిపిస్తుంది. సో ఆ వేయించుకున్న మెంతికూరని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ టిప్ అనమాట, వర్కింగ్ ఉమెన్కి బాగా ఉపయోగపడుతుంది. యూజువల్గా మెంతికూర తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కుళ్ళు కొట్టుకునే కంటే ఇలా చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వారం 10 రోజులైనా పాడవదు, కానీ నేను త్వరగా యూజ్ చేసేస్తాను. ఎక్కువ వాడతాను కాబట్టి త్వరగా యూజ్ చేసుకుంటాను. మీరు కూడా అలాగే చేసేయండి. ఈ మెంతికూర చక్కగా వేగిపోయింది చూసారా, రెండు ఒకే కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు చల్లారిపోయిన మన మసాలాను కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ ఇదే బౌల్లోకి స్టవ్ ఇచ్చుకుందాం, మర్చిపోయాను. ఆయిల్ వేసేసుకొని కొద్దిగంత 1 టేబుల్ స్పూన్ బటర్ వేడెక్కుతుందనగా కొద్దిగా జీలకర్ర గ్రైండ్ చేసుకుని ప్యూరీని వేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ వేసుకోవాలి. దీంట్లో నీళ్ళు పోసేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రేవీలోకి సరిపడంత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం మెంతికూర వేసుకున్నాం కదా, ఆకుకూర వేస్తే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొంచెం బీట్ చేసుకున్న పెరుగు వేసుకోండి, ఎక్కువ అంతకంటే ఇంకే. ఇదిగోండి పచ్చి బట్టల్ని ఉల్చుకొని నేను ఫ్రీజ్ చేసుకునేవి వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఒక కప్పుడు ఇప్పుడు వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కడ పచ్చిదనం లేకుండా ఉన్నప్పుడు మనం మెంతికూరని బాగుంది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతికూరని వేసేస్తున్నాం. మెంతికూర గ్రేవీలో బాగా విడిపోయేలాగా కలుపుకోవాలి. గ్రేవీ ఉడికేటప్పుడు తుకుతుకా అని బుడగలు బయటికి చిల్లుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. గ్రేవీ కూడా కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించుకోండి. అలాగే టేస్ట్ చేసి చూడండి సాల్ట్ అది సరిపోయిందో లేదో, అవసరం అనుకుంటే వేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మళ్ళీ ఇంకోసారి కలుపుకొని 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ యొక్క పచ్చిదనం కూడా పోవాలి కదా. 4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్గా.
పచ్చి బటానీ కూడా ఉడికిపోతది ఈలోగా అయిపోయిందండి చల్లబడ్డాక చిక్కబడుతుంది దాన్ ప్లేటింగ్ చేసుకుందాము ఈ రెసిపీ అన్నిటికీ కాంబినేషన్ గా బాగుంటుంది రైస్ లకు బాగుంటుంది చపాతీ పూరి ఇంకా ఏ టైప్ ఆఫ్ రోటీకైనా బానే ఉంటుంది గ్రేవీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చేసి చూసేద్దాము రండి యమ్మీ యమ్మీ ఉందండి మెంతి కూర దీంట్లో యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఏమి టిప్స్ అవి పాటించాల్సిన అవసరం లేదు నార్మల్గా నేను చూపించినట్టు చేసేయండి సూపర్ కత్తిలా వస్తుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.